సలార్ టీజర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సలార్ మీద అయితే బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బాగా యాక్షన్ మూవీ లాగా ఉంది. టీజర్ రేపటి కోసం వెయిట్ చేస్తున్నాం. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాబట్టి ఇంకా హోప్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రశాంత్ ఇచ్చిన యాక్షన్ ఫిలిమ్స్ బాగున్నాయి కాబట్టి. ప్రభాస్ మూవీ అయితే ఆది పురుష్ బాగా డిసప్పాయింట్ చేసింది. రిలీజ్ రోజే చూసినాం కానీ బాగా డిసప్పాయింట్ అయినాం. దాని మీద ఎంతో హోప్ పెట్టుకొని ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటారు? రేపు రచ్చ ఫ్యాన్సీ 5:30 రిలీజ్ అవుతుంది కదా, సో ఎలా ఉండబోతుంది అనుకుంటారు అంత ఎర్లీ మార్నింగ్? ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నైట్ అంతా ఎవరు నిద్ర పోరు అనుకోవాలి. రేపటి కోసం అందరు బాగా వెయిట్ చేస్తున్నారు. నా రేపు మాత్రం రచ్చ రచ్చ టీజరే వ్యూస్ ఏ మామూలుగా ఉండవు. సినిమా కోసం ఎప్పుడని బాగా వెయిట్ చేస్తుంటాం. సో పోస్టర్ రిలీజ్ అయింది కదా నిన్న, ఆ పోస్టర్ లో సుత్తితో కొట్టడము ఆ సీన్ చూసినప్పుడు ఎలా అనిపించింది? ఆ సీన్ లో రెబల్ రెబల్ లో ప్రభాస్ గుర్తుకొచ్చింది మాకు. ఇది దీన్ని చూసినాక తర్వాత ఏదది లవ్ స్టోరీ మూవీ ఉంది ఆది పురుష్, దానికంటే ముందు మూవీ కూడా అంత యాక్షన్ లేదు. ఇప్పుడు రాధేశ్యామ్ ఆ మూవీస్ తర్వాత ఇప్పుడు ప్రభాస్ ని మళ్ళీ చూస్తున్నాం యాక్షన్ లో బాగా. దాని మీద అందుకే హోప్ ఉంది. ప్రశాంత్ దీని మీద కూడా బాగా నమ్మకం ఉంది కాబట్టి బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నాం. ఈ మూవీ అయినా గట్టిగా ఉండాలని ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నాం. ఉండొచ్చు, ప్రశాంత్ నీలే కదా, ఉండొచ్చు ఏమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. యాక్షన్ అయితే మామూలుగా ఉండదు, కేజీఎఫ్ చూసినాం కదా ఆల్రెడీ, అందుకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాగా.